విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగాయని, లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈ పూజలు జరిగాయని వైసీపీ నాయకులు గొంతు చించుకుని అరుస్తున్నారు. వీళ్ల ధోరణిని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా దాన్ని ముఖ్యమంత్రికి ఆపాదించి దురుద్దేశాలు పులిమి రచ్చ చేయడం జగన్ పార్టీకి మామూలైపోయింది. జనం నోళ్లలో నానడానికి ఇంతకంటే మంచి మార్గం వీళ్ళకి కనిపిస్తున్నట్లేదు. అసలు కనకదుర్గ దేవాలయంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తే పదవులు వచ్చేస్తాయని ఎక్కడైనా రాసి ఉందా? గతంలో ఎప్పుడైనా ఎవరైనా అలా చేసినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే సాక్షాత్తు కనకదుర్గమ్మే వైసీపీ నాయకుల కలలోకి వచ్చి చెప్పిందా? నిజంగానే తమకు దుర్గమ్మ కలలోకి వచ్చి ఇదంతా చెప్పిందని వైసీపీ నాయకులు చెప్పినా చెప్తారు. కనకదుర్గ గుడిలో వేళకాని వేళలో ఏవో పూజలు జరిగాయని అంటున్నారు. గుడి ఈవో ప్రమేయం కూడా ఇందులో ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరుగుతోంది. అసలు విషయం త్వరలోనే తేలుతుంది. అయితే ఇంతలోనే వైసీపీ నాయకులు ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెగ తంటాలు పడిపోతున్నారు. దుర్గమ్మకి క్షుద్ర పూజలు చేస్తే ముఖ్యమంత్రి అయిపోయే మాట నిజమే అయితే ఈ పాటికి ఎవరో కాదు, సాక్షాత్తు వైఎస్ జగనే ఆ కార్యక్రమం కానిచ్చేసి ఉండేవారని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ఏ క్షుద్ర పూజలు చేస్తే అయ్యారో జగన్ పార్టీ వాళ్లే చెప్పాలి. ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కాలంటే ప్రజల్లో బలం ఉండాలి, ప్రజల నమ్మకం పొందాలి. అంతే తప్ప మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్లుగా క్షుద్ర పూజలు చేస్తే ముఖ్యమంత్రులు అయిపోరు. అయినా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశంతో తమ గుడిలో క్షుద్ర పూజలు ఎవరైనా చేస్తే దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటుందా? వాళ్లకు తగిన శాస్తి చేస్తీరుతుంది. అంతేకాదు తన గుడిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్న వారిని కూడా క్షమించదు.